XSLT మ్యాపింగ్ గురించి తెలుసుకుందాం. ఒకసారి మనకి మన రిక్వైర్మెంట్ అనేది XSLT మ్యాపింగ్లో కంప్లీట్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తారు మీకు ఇప్పుడు. XSLT అంటే ఒక XSLT మ్యాపింగ్ చేయాలంటే మనకి ముందరగా ఏం కావాలంటే సోర్స్ XSLT, రైట్, సోర్స్ XSLT అండ్ సోర్స్ XML ఫైల్. జనరల్గా మనకి ఇవి రిక్వైర్మెంట్లో ఇన్పుట్స్ అయి ఉంటాయి. టార్గెట్ XSLT ఓకే కావాలి. ఈ టార్గెట్ XSLT మనకి కావాలి, లేకపోతే మనం వీ నీడ్ టు క్రియేట్ ఇట్ యాజ్ పర్ ద కస్టమర్ రిక్వైర్మెంట్. సోర్స్ XSLTలో కూడా మనకి ఏ ఫీల్డ్స్ ఉంటాయో అని చెప్పి ఉంటుంది. శాంపుల్ XML ఫైల్ కూడా ఇస్తారు ఆ కరస్పాండింగ్ సోర్స్ XSLT ఫైల్కి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక బుక్, అదే మీకు దీంట్లో చూపిస్తాను. ఓకే, ఫైల్ ఓపెన్. ఒక శాంపుల్ XSLT ఫైల్ మన దగ్గర ఉంది, ఏంటంటే బుక్స్ XSLT అని చెప్పి. బుక్స్ ఇది XML ఫైల్, బుక్స్ బుక్స్ టు ఇది ఓపెన్ చేయండి. ఇది శాంపుల్ XSLT ఫైల్, రైట్. దీంతో దీని హెల్ప్తో మనకి శాంపుల్ XML ఫైల్ కూడా ఉంది కదా, చూడండి. దీన్నే మనకు ప్లగిన్స్ పెట్టుకున్న తర్వాత XML టూల్స్లో మనకి క్లియర్గా చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 బుక్స్ ఉన్నాయి. ఓకే, ఈ బుక్స్లో ఐడి అని చెప్పి అట్రిబ్యూట్ ఉంది, ఆధార్, టైటిల్, జనరీ, ప్రైజ్, రివ్యూ అని చెప్పి ఒక 5 ఫీల్డ్స్ ఉన్నాయి. దీని కరస్పాండింగ్ XSLT వచ్చేసరికి ఇది దీంట్లో రివ్యూ అని చెప్పి. నేనేం చేశానంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే టార్గెట్లో రివ్యూ ఉండదు. అది అంటే డిపెండ్స్ అప్ మనకి ఇక్కడ ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, తీసుకొని మన సినారియో అది తీసేసాను, సేవ్ చేశాను. సో మన టెస్ట్ సినారియోకి సోర్స్ XSLT ఫైల్ ఉంది, టార్గెట్ XSLT ఫైల్ ఉంది, సోర్స్ XML ఫైల్ ఉంది, టార్గెట్ XML ఫైల్ మనం క్రియేట్ చేయబోతున్నాం మనం XSLT ప్రోగ్రామింగ్ ద్వారా. ఈ ప్రోగ్రామింగ్లో మీరు ఏం నేర్చుకుంటారంటే యూ విల్ లెర్న్ అబౌట్ హౌ టు రైట్ ఎనీ సింపుల్ XSLT ప్రోగ్రామ్ ఇఫ్ యూ హ్యావ్ సోర్స్ XML ఫైల్ అండ్ టార్గెట్ XSLT ఫైల్. ఓకే, సెకండ్ థింగ్ ఈజ్ నౌ ఓపెన్ దిస్ టూల్, క్రియేట్ ఎ న్యూ XSLT స్టైల్ షీట్ ఆఫ్టర్ దట్ వన్, సో గివ్ ద నేమ్, దెన్ గో టు ద మ్యాపింగ్ వ్యూ. ద మ్యాపింగ్ వ్యూ యూ విల్ సీ లైక్ దిస్ సోర్స్ XSLT ఫైల్, ఐ మీన్ వన్ అవర్ యూ ఇంపోర్ట్ దిస్ ఇస్ హియర్ యూ విల్ స్పెసిఫై దట్ సోర్స్ XML పాత్ హియర్ ఇన్ దిస్ కేస్ యూ విల్ స్పెసిఫై ద టార్గెట్ XML టార్గెట్ XSLT సింప్లీ క్లిక్ హియర్ సో సింప్లీ అప్డేట్ హియర్ క్లిక్ హియర్ సింప్లీ స్పెసిఫై ద XML ఫైల్ నౌ అవర్ నెక్స్ట్ జాబ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి ఏంటంటే టార్గెట్ ఎలిమెంట్ ఇక్కడ ఉంది కదా, దీన్ని మ్యాప్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వి సింప్లీ సింప్లీ డ్రాగ్ అండ్ కాపీ హియర్ అండ్ ఎట్ దిస్ మూమెంట్ ఓన్లీ వీ విల్ పుట్ వేరియస్ వ్యాలిడేషన్స్ సో ఇన్సైడ్ ద ఫర్ లూప్ పుట్ ఇఫ్ కండిషన్ సో ఆటోమేటికలీ కోడ్ విల్ బి క్రియేటెడ్ దట్ మీన్స్ వీఆర్ ప్రిపేరింగ్ అవర్ టార్గెట్ XML ఫార్మెట్ బై యూజింగ్ అవర్ టార్గెట్ XSLT ఫైల్ అండ్ పుట్టింగ్ వేరియస్ కండిషన్స్ సో దిస్ టూల్ విల్ హెల్ప్ యూ వన్స్ యూ పుట్ ఆల్ దిస్ లాజిక్ అప్ టు హియర్ దెన్ పుట్ కండిషన్స్ లైక్ ఇఫ్ కండిషన్స్ సో సార్ట్ కండిషన్స్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఓన్లీ సార్టింగ్ సో ఇన్ XSLT వీకి దిస్ ఈజ్ అవర్ కామెంట్ సెక్షన్ రైట్ యూస్ కామెంట్ సెక్షన్ ఫ్రీక్వెంట్లీ
So wherever you want, you can use comment. So this is very helpful for you. Or else simply drag this one, copy, Ctrl X, and put here. So the entire thing will be again in the comment section, because this is already commented there, right? So it is not, yeah, if you remove it, yeah. So entire thing will be comment section. Now I want to use sort. Sort is very simple functionality. Whatever intention is here, in this case I'm not copying, I did not copy entire fields to target. Simply first thing is for each book and book, I would like to call this book element. This is also unbounded occurrence. So what I did is simply whenever you drag and put these elements, you will see for loop here. Okay, then again copy id with id, other with other, everything to copy, and before inside for loop put select id. So that means we are sorting all elements. Let us see. So what are the books elements right here? Book id is book A001, book A003, book. So these are not in sort order. So I would like to sort all these content with the id. So what I did is simply put this sort in tag. So run it. So there was some syntax error is there. Books sort id. So again we are seeing book here, right? So there is a we are creating a book. So we need to remove this if condition, because nowhere we did not use it if before. So comment. So by learning simple things you can solve complex things. So I'm trying to find out how to write all these codes simply. Later, based on your requirement, you can this knowledge will be useful. Here click on this icon so that you can see here all books are in the order of book ID only. So sort with the help of, it is not sorted, right? It is not sorted.